చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు, మన పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు అందించేందుకు, మన పిల్లల చదువుతా ఉన్న బడులను పూర్తిగా మార్చే కార్యక్రమం నాడు నేడు అని చెప్పి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మన బడి అని రాష్ట్రంలో దాదాపుగా 45,000 ప్రభుత్వ బడులు ఉన్నాయి. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 3,287 ప్రభుత్వ హాస్టళ్ళు ఉన్నాయి. 148 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా వీటినన్నింటి కూడా రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబోతున్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. శిథిలావస్థకు చేరిన బడుల్ని మళ్ళీ చదువుల దేవాలయాలుగా మార్చాలన్న ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. బడులన్నింటి మొత్తం బడులన్నీ కూడా ఇవాళ బడుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఫోటోలు తీస్తున్నాం. ఫోటోలు తీసిన తర్వాత ఆ బడుల రూపురేఖలను మార్చేసిన తర్వాత మళ్ళీ ఫోటోలు కూడా తీసి అక్కడే పెట్టే కార్యక్రమం చేస్తాం. చేసి నాడు నేడు అని చెప్పి బడులన్నీ కూడా మార్పు చేసిన తర్వాత మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 3 సంవత్సరాలలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. మొదటి సంవత్సరం అంటే ఈ సంక్రాంతి అయిపోయిన వెంటనే 45,000 బడులకు గాను 15,715 స్కూళ్లను బడులను అన్ని రకాల కనీసంగా ఉండాల్సిన ప్రతి మౌలిక వసతి కూడా ఉండేట్టుగా చేస్తాం. ప్రతి బడిలోనూ కూడా ఒక పిల్లాడు బడికి పోవాలి అని అంటే, సంతోషంగా పోవాలి అని అంటే ఆ స్కూల్లో ఏముండాలి అని చెప్పి, ఆ స్కూల్లో టాయిలెట్లు, ఆ స్కూల్లో తాగడానికి మంచినీళ్ళు, ఆ స్కూల్లో తరగతి గదుల్లో ఫ్యాన్లు ట్యూబ్లైట్లు, ఆ స్కూళ్ళల్లో క్వాలిటీ ఫర్నిచరు, ఆ స్కూళ్ళల్లో గ్రీన్ చాక్బోర్డ్లు, ఆ స్కూళ్ళల్లో పెయింటింగు, ఆ స్కూళ్ళల్లో మరమ్మతులు, ఆ స్కూళ్ళల్లో కంపౌండ్ వాళ్ళు, ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా వచ్చేట్టుగా ఈ సంక్రాంతి నుంచి ఈ పనులను ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం బడులకు వెళ్ళేసరికి బడులల్లో సగం సంవత్సరం అయిపోయినా కూడా పిల్లలకు బుక్కులు అందని పరిస్థితి గతం. సగం సంవత్సరం అయిపోయినా కూడా పిల్లలను పట్టించుకోని పరిస్థితి గతం. ఈ పరిస్థితిని కూడా మారుస్తూ ఈ బడులు స్కూళ్ళు తెరిచే నాటికి గవర్నమెంట్ బడులలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఒక కిట్ ఇస్తూ ఉన్నాం. స్కూళ్ళు తెరిచిన వెంటనే చదువుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి 3 జతల యూనిఫాములు, పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్ట్ ఇవన్నీ కూడా కూడిన ఒక స్కూల్ బ్యాగ్లో పెట్టి ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చే కార్యక్రమం కూడా స్కూల్ మొదలైన వెంటనే చేస్తాం ఉచితంగా. పాఠశాలలో బోధన ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంకు మారేందుకు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు కూడా ప్రవేశపెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లలకు మేలు చేసి పిల్లల జీవితాలు, తల్లుల ఆశలు నెరవేరుతాయన్న ఆశతో చేస్తూ ఉన్నా. ఇక 4వది, పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూస్తే, ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, ఎంతమంది పిల్లలు గ్రాడ్యుయేషన్కు రిజిస్టర్ అవుతున్నారు అని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? మన రాష్ట్రం, మన దేశంలోనే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు, అంటే జీఈఆర్ రేషియో, అంటే ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కు, పెద్ద చదువులకు, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ,
ఇటువంటి పెద్ద పెద్ద చదువులకు ఎంతమంది చదువుతున్నారు అని చూస్తే కేవలం 23% మాత్రమే చదువుతూ ఉన్నారు. అంటే 77% పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతానే చదువులు జోలికి కూడా పోని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అని చెప్పి తేటి తెల్లమవుతూ ఉంది. ఈ పరిస్థితి ఎందుకుంది? ఈ పరిస్థితి ఎందుకుంది అని అంటే చదువులు భారమైపోయి చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు వచ్చేసి చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా చదువుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇలా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేదరికంలో ఉన్న మైనారిటీలు పేదరికంలో ఉన్న అగ్రవర్ణ పేదలు వీళ్ళ జీవితాలు బాగుపరిచేందుకు వీళ్ళ జీవితాలలో తోడుగా ఉండేందుకు వీళ్ళందరికీ కూడా ఇక మీదట నుంచి జగనన్న తోడుగా ఉన్నాడు, జగనన్న విద్యా దీవెన అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో తోడుగా ఉంటామని చెప్పి ఆ తల్లులకు ఆ పిల్లలకు ఇవాళ భరోసా ఇస్తూ ఉన్నాం. అంతేకాదు విద్యా దీవెనే కాదు, జగనన్న అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు, వసతి దీవెన అని చెప్పి ఇంకొక పథకం కూడా తీసుకొస్తూ ఉన్నాం. ఆ పిల్లలను చదివించడం కోసం వాళ్ళ భోజనం ఖర్చులు వాళ్ళ హాస్టళ్ళ ఖర్చులు కూడా కనీసం అంటే సంవత్సరానికి 20,000 పైచులకు అవుతాయి. అవి కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండేందుకు ఆ పిల్లలకు కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఇస్తాము, నేరుగా వాళ్ళ తల్లుల అకౌంట్లలోకి ఆ డబ్బు కూడా జమ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆ చెప్పిన 20,000లో సగం అంటే 10,000 ఇస్తాం, ఆ తర్వాత జూలై ఆగస్టు నెలల్లో మరో 10,000 ఇస్తాం. దీనివల్ల ప్రతి సంవత్సరం ఈ 20,000 రూపాయలు ఆ తల్లిదండ్రులకు ఆ తల్లుల అకౌంట్లలో పడుతుంది. ఆ పిల్లలకు హాస్టల్ ఖర్చుల కోసం భోజనం ఖర్చుల కోసం ఆ తల్లులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక అమ్మఒడి గురించి చివరిగా రెండు మాటలు చెప్పాలి. 29 రాష్ట్రాలలో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ జరగడం లేదు ఇటువంటి పథకం. మొట్టమొదటి రాష్ట్రం మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోకు ఎన్నికల ప్రణాళికకు కట్టుబడి నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర కరెక్ట్గా ముగిసింది కూడా ఇదే జనవరి 9వ తారీఖున. గత ఏడాది అదే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.